గతంలో మిమ్మల్ని అడుగుకునే ప్రయత్నం చేశారు, ఇప్పుడు నిన్న కూడా మంత్రి వచ్చి ఎమ్మెల్సీ కూడా కవిత కూడా వచ్చింది, ఈ రోజు అడుగుకునే ప్రయత్నం చేయండి. నేను ఎవరు ఉన్నాను గామేనే ఉన్నది, ఇంకొకరు ఉన్నది ఆ లూజర్ ఎవరైతే ఓడిపోయిందో. ఇంకా నేను ఇంకా పసుపు రైతులు 94 ఎట్లు తీసుకుర్రు లాస్ట్ టైం, అవన్నీ నాకు పడితే నెక్స్ట్ టైం ఈసారి నిలబడమంటున్నా. 150,000తో ఓడగొడతా, వాళ్ళందరూ వేస్తారు నా ఓటు, నిలబడమని. ముఖ్యమంత్రి బిడ్డే కదండి, నిలబడితే ఏంది భయం, ఏంది ఏంది భయం చెప్పండి. ముఖ్యమంత్రి బిడ్డకి ఎలక్షన్ నిలబడుతుంది భయం ఏంది? ఇంకా దొంగసాటను పోయి ఎమ్మెల్సీ తెచ్చుకోండి, ఎందుకు సేవ చేసేది అంటే పబ్లిక్కి. ఓడిపోయినా చేయొచ్చు సేవ, ముఖ్యమంత్రి బిడ్డవి ఒక టార్పాలి నీయకపోతుంది, ఒక టార్పాలి నీయలే. సొంతంగా 500 కోట్ల ఇల్లు కట్టుకునే, 1000 కోట్ల సంపాదన చేసే ఎడకలు చేసింది, రైతుకు ఒక్క టార్పాలి నీయలే ఆమె 5 ఏళ్ళ. అడ్డుకోండి, అడ్డుకుంటాం. నిన్ను తిరస్కరించిన వాళ్ళ అమ్మ వాళ్ళు నన్ను ఎందుకు అడ్డుకుంటారు? నిన్ను ఎవడగొట్టి నన్ను గెలిపిస్తే నన్ను ఎందుకు అడ్డుకుంటారు? నీ గుండగాల్ని అడ్డుకుంటారు.